అవామ్నిష్కి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమం అభినందించదగినని ముదోల్ ఎమ్మెల్యే విఠలరెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఈరోజు బైంసా పట్టణంలోని వార్డు నంబర్ 9లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీధులలోని మురికి వాడలను సందర్శించి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వైస్ చైర్మన్ బాసిట్టి సాగరభాయ్ రాజన్న, మున్సిపల్ టీ కమిషనర్ ఎంఏ ఖదీర్, స్థానిక కౌన్సిలర్ గౌతమ్ పింగ్లే, టీఆర్ఎస్ నాయకులు రాము తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ అధికారులు చేతులెత్తేశారు. గత 10 సంవత్సరాలుగా మేమే కాలనీ యొక్క డ్రైనేజ్ నిర్మించుకున్నాం. ఇంకా దురదృష్టం ఏంటంటే ఈ రోడ్డు మొత్తం పల్లెవ ఉన్నటువంటి కారణంగా మొత్తం ఆ నరసింహనగర్ నుంచి అక్కడ ఉన్నటువంటి ఎత్తు ఉన్నటువంటి నీళ్ళన్ని ఇక్కడి నుంచే పారేటి గత సంవత్సరం వరకు. మరి గత సంవత్సరాలుగా మేము ఎన్నోసార్లు డబ్బులు పోగు చేసుకొని ఒక వెల్ఫేర్ సొసైటీ చేసుకుని డబ్బుల ద్వారా అంతర్గత రోడ్లు మేము ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోడ్డు విషయంలోకి వచ్చినట్టయితే అప్పుడు ఉన్నటువంటి పాలకవర్గం 100,000 రూపాయలు కడితేనే రోడ్డు వేస్తాం లేకుండా లేదు అనే ఒక ప్రపోజల్ మా దగ్గరికి వచ్చారు. మరి దానికి మళ్ళీ ఒకసారి 5,000 10,000 సంజేసుకొని చేసుకున్నాం. దాదాపు 150,000 రూపాయలు మేము ఖర్చు పెట్టుకున్నాం. ఈ విషయం మీద కమిషనర్ గారికి ఎందుకు చెప్తున్నామంటే ఈ కాలనీ ఉన్న అందరూ ఎలైట్ పీపుల్, సమాజం బాగుపడాలి, బైన్సా పట్టణము సుందరంగా కనబడాలని ఎన్నో కార్యక్రమాలు చెట్టులో పెట్టుకోవడం కానీ, సీసీ కెమెరాలకు సంబంధించిన యోజనలు కానీ ఇవన్నీ కూడా కాలనీ వాసనం చేస్తున్నాం. ఈ వేసినటువంటి రోడ్డు 3 నెలలు కాలేదు సార్. మీరు ఇప్పుడు ఇదే రోడ్డు నుంచి వచ్చిన రోడ్డు యొక్క దుస్థితి ఏ విధంగా చూడండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ రోడ్డు పైన ఎంక్వైరీ కావాలి. ఈ రోడ్లో ఎన్ని సంవత్సరాలు ఉండాలి అసలు ఈ రోడ్డు? 150,000 రూపాయలు మా డబ్బులు కూడా మేము పెట్టినాం కదా కమిషనర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి దాన్ని రిపేర్ చేస్తారా? ఈ పట్టణ ప్రగతిలో మరి దాన్ని సరి చేస్తారా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అంతర్గత రోడ్లు కూడా నిర్మించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ నుండి ఎలక్ట్రిసిటీ ప్రభుత్వం ప్రజలు ఎందరో మంది ప్రతిసారి ఎనర్జీని సేవ్ చేసుకున్నాం చేసుకున్నాం, పిల్లలకు పాఠాలు చెప్తాం, మేము కూడా మాట్లాడతాం, కానీ కనిపిస్తున్నటువంటి వెలుగుతున్నటువంటి లైట్ అట్లుంది. మాలాంటి వాళ్ళు బాధ అవుతుంటుంది ఎట్లా పనిచేయాలని. గౌరవ డి గారు ఉన్నారు ఇక్కడ, ఇక్కడ లైన్ అదే మనకి స్పెషల్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. మీ స్పెషల్ ఆఫీసర్ ద్వారా వాళ్ళు మీ కాలనీస్లో ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఇప్పటివాడు ఇలా లేకుండా అండి. ఇప్పుడు ఈ పట్టణ ప్రగతి భాగంలో గవర్నమెంట్ స్టేషన్ అంటే ఇప్పుడు 99% అంతా శానిటేషన్, స్ట్రీట్ లైట్స్, వాటర్ సప్లై, క్లీనింగ్ ఆఫ్ డ్రైన్స్ వీటి మీదనే ఫోకసింగ్ ఉంది. ఈ ఏం చేసినప్పుడు మీకు ఈ వార్డులో తిరిగిన తర్వాత మీకు ఏం అవసరాలు ఉన్నాయి, వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, అంటే రేజ్ కట్టడానికి, స్ట్రీట్ లైట్స్ చేయడానికి, పోల్స్ చేయడానికి, అటువంటి ఏమేమి మనకు అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా స్పెషల్ ఆఫీస్ ద్వారా మనకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వార్డ్ లెవెల్ ప్లాన్ అయిన తర్వాత కంప్లీట్ యూఎల్బి ప్లాన్ అంటే టౌన్ ప్లాన్ తయారు చేస్తామండి, టౌన్ రిక్వైర్మెంట్ అది తయారు చేసి త్రూ కౌన్సిల్ మన కలెక్టర్ గారికి గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఆ విధంగా ఫైనాన్షియల్లీ మనకి సైన్సెస్ ఇచ్చిన తర్వాత ఈ వర్క్స్ అనేవి టేకప్ చేయడం జరుగుతుంది సార్. సో రిగార్డింగ్ పోల్స్ గురించి దాని గురించి మాట్లాడారు, తర్వాత హ్యాంగింగ్ ఆఫ్ ది వైర్స్ గురించి మాట్లాడారు. ఆ రోజు సీఎం గారు మీటింగ్ తీసుకున్నప్పుడు కూడా
కన్సర్న్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు, ఈ లో లేయింగ్ లో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ కానీ తర్వాత ఇటువంటి హ్యాంగింగ్ ఉన్న వైర్స్ కానీ ఇటువంటి వాళ్ళు ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేస్తూ చేయమని చెప్పి. ఇంకోటి ఇందాక చెప్పారు ఈ లైట్స్ అయితే 24 అవర్స్ వెళ్ళిపోయి అని చెప్పి, అది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ లో థర్డ్ వేర్ ప్రొక్యూర్మెంట్ అవసరం అండి. ఆ థర్డ్ వేర్ ప్రొక్యూర్మెంట్ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్పారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ లో వాళ్ళు కూడా దానికి తగ్గట్టు తయారు చేసుకుని ఈ ఆఫ్టర్ ప్రోగ్రామ్ తర్వాత బిజినెస్ మెన్, గవర్నమెంట్ సర్వెంట్స్, రిటైర్డ్ గవర్నమెంట్ సర్వెంట్స్ అందరు కూడా ఈ కాలనీలో మరి నివాసం ఉంటారు. మరి ప్రభుత్వ కార్యక్రమాల గురించి మీకు అందరికి కూడా తెలుసు, మీరు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా గత 6 నెలల నుంచి ముఖ్యమంత్రి గారు మరి ఏదో చెప్పాలంటే మరి గాంధీజీ కలలు కన్న భారతదేశం కావాలంటే పల్లెలు పట్టణాలు ప్రగతి సాధించాలి, వారిని పరిశుభ్రంగా ఉంచితేనే మనం కూడా పరిశుభ్రంగా ఉంచుతాం, లేకపోతే మరి రోగాల బారిన పడి మరి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అందువల్ల చెట్లు నాటడం, పరిశుభ్రంగా ఉంచటం, మరి ఎటువంటి రోగాలు రాకుండా చేయడం ఒక ఉద్దేశం. దాంతోపాటు డ్రైనేజ్ క్లీన్ చేయడం, ఇటువంటి చాలా సంవత్సరాల కింద 5 కొత్త కాలనీ, మరి ఇక్కడ ఇంకా లోపల చూస్తుంటే ఎన్నో ఇళ్ళ కింద ఇనుప కంబాలు, స్తంభాలు, మరి వైర్స్, మరి మిడిల్ వైర్స్, పోర్లు వంగిపోవటం, పోర్స్ లేకపోవటం, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి మనకు. ఇవన్నీ తొలగిద్దాం, ఇవన్నీ బాగు చేద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి మరి ప్రతి ఒక 5-6 ఐటమ్స్ను ఈ కార్యక్రమంలో రూపొందించబడింది. మరి బైంసా పట్టణంలో ఇతర వార్డుల కంటే ఒక 3-4 వార్డులు డెవలప్డ్ వార్డ్స్, డెవలపింగ్ వార్డ్స్. ప్రత్యేకంగా ఈ కార్యం చూస్తుంటే మరి ఇప్పుడే చెప్పడం జరిగింది, ఈ వార్డును మరి మున్సిపల్లో లేనట్టు భావిస్తున్నారు కొందరు. తానూర్ మండలం మొగ్లి నుండి మహారాష్ట్రలోని ధర్మవాద్ కు ఓ ఆటోలో అక్రమంగా తరలిస్తున్న టేకు దొంగలను పట్టుకున్న తానూర్ పోలీస్. ఈ సందర్భంగా ఎస్ఐ రాజన్న మాట్లాడుతూ రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో అనుమానం వచ్చి ఆటోను తనిఖీ చేయగా అందులో టేకు కట్టెలు ఉండడంతో పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. నేను విజయ్ సింగ్ కానిస్టేబుల్ ఇంతియాజ్ అనే హోంగార్డులతోటి నైట్ పెట్రోలింగ్ చేసి ఉండగా తాండూరు రోడ్ పెట్రోల్ బంక్ వద్ద ఒక ఆటో అనుమానాస్పదంగా వస్తే ఆటోను ఆపి చూసేసరికి ఆటోలో టేక్ దొంగలు ఉన్నాయి. ఇటు ఆటో డ్రైవర్ని అడిగితే అతని పేరు షేక్ షాబీర్, సన్ ఆఫ్ అహ్మద్ హుసేన్, సాటాపూర్ విలేజ్ అని చెప్పిండు. ఇటు టేక్ దొంగలు అతను మసల్గాలో కొనుక్కొని సాటాపూర్ తీసుకుపోతున్నా అని చెప్పిండు. ఇతని టేకు దొంగలు పరిశీలిస్తే 15 చిన్న పీసులు ఉన్నాయి. వీటిని తగు చర్య నిమిత్తం ఫారెస్ట్ రేంజర్ గారికి చెప్తే తను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ని పంపించాడు. ప్రజెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మహేశ్వర్కి హ్యాండ్ ఓవర్ ఇస్తున్నాం. ఉన్న 15 పీసుల వ్యాల్యూ దాదాపు 25,000 దాకా ఉంటుందని చెప్పేసి ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.